हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल किटोस किचन व्लॉग्स। अंदर एला बहुत नैन मन पिकल रेसीपी तो वा पंदमर्ची मिल पचड़ा चला टेस्ट उठीस ट्रई ची एला चूदा फस्ट दी इन सीजन कदा बी पंदमर्ची इला ट्रई ची वन इयर वरकना पचड़ी पड़क चाल बहुत नेनोचे और पाव किलो मुझे वीटें कड़े बाग आरबेटे तड़मल पक्न पेको तरवा वे हाफ टेबल स्पून आवा हाफ टेबल स्पून मेंत वेसी दूर वेवाली मन वीट चूँ कलर चेंज चालू अंतर वेको पक्न पटेक वीट मेत फैन पड़को पक्न पेकूं तरवा वे नैन पाव किलोना मिर्ची दाखी और 50 ग्राम चिंतपंडु और 50 ग्राम्स साल्ट डार्क साल्ट तरवा पिच्चि सन्न मुक्कल कट पक्न पेकना मिक्सी मेदगद कदा मन कायल कायल सो अंदुकनि मन मुक्का मुक्का कट पक्न पेकोवाली अदे मिक्सी जार पिंडी चेसिनंतलोने चिंतपंडु अंड उप्पु वेसी बागा मेत्तनिगा ఉప్పు చింతపండుని మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చిని మనం కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తనగా రుబ్బుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం వేసాను అన్ని ఒకసారి నలగవని. సో తర్వాత మిగిలిన వేసేసి అవి కూడా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. సో మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల ఈజీగా గ్రైండ్ అవుతుంది. గ్రైండ్ అయ్యేటప్పుడు కూడా చూడండి ఇంకా మెదకలేదు. సో స్పూన్ తీసుకొని మనం పైది కిందకి ఇచ్చేస్తామనుకోండి, తలపేసామనుకోండి బాగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి మెత్తగా మెరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పొడి, అది తీసుకొచ్చేసి డైరెక్ట్ కలిపేసుకోవడమే దీంట్లో. నేను పావు కిలో క్వాంటిటీకి చెప్తున్నాను. ఇలాగ మీరు ఎంత చేస్తే దాని క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి ఉప్పు చింతపండు అనేవి. తర్వాత వచ్చేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్ వేసేసుకొని మిక్సీ చేసుకున్నాను. సో అంతే అండి, మిక్సీ చేసేసాను మెత్తగా. సో ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకున్నాము. అలాగే ఆయిల్ కూడా ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. దాన్ని బాగా మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అన్నీ కలిపి ఒక స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచి అవి కూడా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ మనకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పండుమిర్చిని పికిల్ తీసుకొచ్చి డైరెక్ట్ దీంట్లో వేసేసుకోవడమే. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకేసారి వేసేసుకుంటున్నాను తాలింపు. మీరు ఎక్కువ అయితే కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా. సో నేను 1/2 కిలో క్వాంటిటీ కాబట్టి ఒకేసారి వేసేసుకొని నిలువ పెట్టేసుకుంటున్నాను. చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదా పచ్చడి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే మనం ఆయిల్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు పచ్చడి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది, 1 ఇయర్ వరకు ఉన్నా కూడా పాడవదు అనమాట. దీంట్లో మెయిన్గా మనకి ఉప్పు చింతపండు అనేవి కరెక్ట్గా సరిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఇలా చేస్తే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మి వచ్చి పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే ఆహా ఓహో అనిపిస్తుంది కదా. సో చూడండి ఇంతే మనం నేను డబ్బాలో తీసుకొని ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయట పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అంతే 1 ఇయర్ వరకు నిల్వ అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు బాగా దొరుకుతాయి కదండి పండుమిర్చి. సో దొరికితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎక్కువ మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.